వెల్కమ్ బ్యాక్ టు నందిస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ టాపిక్ ఏంటంటే, ఎన్నేళ్ళు వచ్చినా, ఆల్మోస్ట్ 90 ఏళ్ళు వచ్చినా, 101 కూడా వచ్చినా, స్కిన్ మాత్రం హెల్దీగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదా, నాకు కూడా అలానే ఉంది. సో ఇంట్లోనే హోమ్ రెమెడీస్తో స్కిన్ హెల్దీనెస్ మీద ఇవాళ టాపిక్. ఇంక లేట్ ఎందుకు, రండి చూద్దాం. తేజ్ వచ్చినా స్కిన్ మాత్రం అందరికీ రింకిల్స్ రాకుండా గ్లోయీగా షైనీగా ఉండాలి, అందరికీ అనిపిస్తుంది కదా. మనం ఏ కలర్లో అన్నా ఉండని, బ్రౌను బ్లాక్ వైట్ ఏ కలర్లో అన్నా ఉండని, స్కిన్కి హెల్దీగా ఉంటే ఆబ్వియస్గా మనకు కూడా ఒక మంచి ఫీల్ వస్తుంది. ఎంత హెల్దీగా ఉన్నా ముసలాళ్ళు అయినాక ఎలాగూ ముడతలు వచ్చేస్తాయి. బట్ ఈలోపు మన వంతు మనం మ్యాక్సిమం ట్రై చేయాలి కదా ఎర్లీగా ఓల్డ్ అవ్వకుండా ఉండటానికి. సో నేను చేసేది ఏంటంటే, మెయిన్ స్కిన్ కేర్కి సంబంధించి చాలామంది అడిగారు, ఎక్కువ క్రీమ్స్ ఏం వాడను, ఎందుకంటే ఆల్రెడీ మేకప్ పూసుకుంటాను కదా, ఇది చాలు, మళ్ళీ కొత్తగా క్రీమ్స్ వాడను. నేను న్యాచురల్ వేలో వీక్లో 2 టైమ్స్ వాడతాను. ఆప్రికాట్స్ మీ అందరికీ ఒకటి తెలిసిందే కదా, చాలామంది తినడానికి వాడతారు, ఫేస్కి ఎంతమంది వాడతారో నాకు తెలీదు. బట్ ఇది నేను చాలా ఏళ్ల నుంచి కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆప్రికాట్స్ని మనం పేస్ట్ చేసి ఫేస్కి రాసుకోవడం చాలా హెల్ప్ అవుద్దని నేను కాలేజ్ నుంచి వచ్చి ఒక వీక్లో ఒక్కసారైనా నేను వాడేదాన్ని. ఫేషియల్స్ అవన్నీ అండి ఎండ్ ఆఫ్ ది డేకి కెమికల్ వాడి ఓ రుద్దేస్తే మనకు ఏదో షైన్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎండింగ్ ఏంటంటే ఇది పెట్టి రుద్దినా కూడా మనకు షైన్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది, కాకపోతే బయట డబ్బులు పెడితే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా కొంతమందికి. సో ఆ ఫీలింగ్తో ఆబ్వియస్గా కొంతమందికి ఏముంది, నేను కూడా పెళ్ళప్పుడు అలానే పెట్టాను. బట్ ఎండింగ్కి రిజల్ట్ ఏంటంటే మనం ఎంతన్నా స్పెండ్ చేయని, ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం మన ఎఫర్ట్తో చేసుకోవచ్చు. సో అందుకని మీకు ఈజీ వేలో చెప్తున్నాను. 4 ఆప్రికాట్స్ తీసుకోండి, 10 మినిట్స్ వాటర్లో నానబెట్టుకొని ఒక 10 మినిట్స్లో ఉడకబెట్టేసుకోండి. మీకు తెలుసు కదా పేస్ట్ అవ్వాలంటే ఎలా ఉడకబెట్టాలో, నేను ఆల్రెడీ ఇందాక ఉడకబెట్టేశాను. ఇలా పేస్ట్ అవుద్ది దీన్ని. దీని ఇంత చిన్నదానికోసం మనం మిక్సీ వేయం కదా, జస్ట్ స్పూన్తో మ్యాష్ చేస్తే చాలు. కొంచెం కొంచెం పీసులుగా ఉంటుంది, కొంతమంది మిక్సీ వేసుకుంటారు, బట్ వేసుకోవచ్చు ఇవి ఎలాగో నలగదేస్తే. సో 4 ఆప్రికాట్స్ పేస్ట్ చేస్తే ఇది వచ్చింది. దీంట్లో కరెక్ట్గా మనకి 2 స్పూన్స్ హనీ అన్నమాట, ఎగ్జాక్ట్ 2 స్పూన్స్ సరిపోద్ది. ఈ రెండు కలిపి వీటిని బాగా పీల్చి పిప్పి చేసేసి మన స్కిన్కి మసాజ్ లాగా చేసుకొని రాసుకుంటే ఆఫ్టర్ 10 మినిట్స్ మీరు చూసుకోండి ఫేస్లో చాలా తేడా ఉంటుంది. అలా అని ఒక్క దెబ్బతో ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోద్దని కాదు, వీక్లో 2 టైమ్స్ ఫేస్కి మార్నింగో నైటో ఇది చేసుకొని మీరు మసాజ్లా చేసుకొని ఒక 15 మినిట్స్ అట్టి పెట్టుకొని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఫ్యూ అవర్స్, మినిమం 4 అవర్స్ అన్న ఫేస్ మీద పౌడర్ కానీ మేకప్ కానీ లేకపోతే ఎనీ ఫేస్ క్రీమ్ కానీ వాడొద్దు. ఎందుకంటే ఇది యూజ్ చేసిన దానివల్ల స్కిన్ గ్రోత్, హెల్దీనెస్ మనకి ప్రాపర్గా రియాక్షన్ తెలియడానికి. నేను ఎక్కువ ఇది పగల వాడను, ఎందుకంటే పగల ఏదో ఒక దాని మీద మనం పౌడర్ వేసుకుంటాం, మేకప్ వేసుకుంటాం, బయటికి వెళ్తాం, చాలా జరుగుతాయి. ఎక్కువ నైట్ టైం వాడతాను, ఆఫ్టర్ డిన్నర్ ఇది వేసుకుంటాం, సేమ్ ఇదే ప్లేస్లో ఇక్కడ కూర్చుంటాం, గంటసేపు ఫోన్ చూసుకుంటాను. గంటసేపు ఉంటుంది కానీ అంతసేపు ఉంచుకోవక్కర్లా, 15 మినిట్స్ చాలు. ఆ తర్వాత కడుక్కొని డైరెక్ట్ పడుకోవటమే ఫేస్ని. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫేస్కి అదే ఫీల్, ఆ మాయిస్ట్ మనకి నైట్ అంతా స్లీప్ పడుకున్నంతసేపు మన ఫేస్ మీద ఉంటుంది కదా, మార్నింగ్ లేచేసరికి చాలా చేంజ్ ఉంటుంది. పడుకునేటప్పుడు కొంతమంది ఫేస్ క్రీమ్స్ రాస్తారు, నైట్ క్రీమ్స్, రింకిల్ ఫ్రీ క్రీమ్స్ చాలా ఉంటాయి. కొంతమంది అయితే కలర్ రావడానికి కూడా క్రీమ్స్ అని కొంతమంది బిలీవ్ చేసి యూజ్ చేస్తారు. బట్ కలర్ డజంట్ మ్యాటర్, మనం ఏ కలర్లో ఉన్నా మన స్కిన్ హెల్దీగా ఉంటే ఫేస్ కూడా మనకు అంతే గ్లోగా కనిపిస్తుంది ఎంత ఏజ్ వచ్చినా. అలా అని ఇది వాడటం వల్లే గ్లో వస్తుందని నేను అనట్లేదు, బట్ హెల్ప్ అయితే చాలా అవుతుంది. హనీ వేసినాక ఇది కొంచెం డార్కర్ కలర్ అయిపోయింది. పీసులు ఉన్నా కూడా నేను మామూలుగా ఇలా మాయిస్ట్లా రుద్దుకోవటం, ఇప్పుడు నేను డైరెక్ట్ రుద్దుకోను, కానీ నేను ఇలా చెప్తున్నప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్లో పాపప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మేకప్ అంతా తుడుచుకున్నాక ఇప్పుడు నేను నైట్ చేసే పని ఇదే కాబట్టి. ఇప్పుడు వీడియో కోసం చక్కగా మేకప్ వేసుకొని ఇంత రెడీ అయిపోయి మళ్ళీ దీని మీద నేను ఏమైనా పులుముకున్నాను అనుకో, వర్త్ కాదు కదా, పాడైపోద్ది వీడియో, ప్రజెంటేషన్ బాగుండాలి కదా. సో అందుకని నేను క్లిప్స్ మీకు పాపప్ చేస్తాను, నేను రాసుకున్నాక స్కిన్ ఫేస్ ఎలా ఉందనేది. ఈ న్యాచురల్ దీనికోసమే చెట్టు పక్కన కూర్చొని గ్రీన్గా గ్రీన్ డ్రెస్ వేసుకొని గ్రీన్ ఫీల్ కోసం ఇక్కడ కూర్చున్నా అనమాట. అండ్ 1 మోర్ థింగ్, ఇవి మనం ఎంతన్నా చేయనివ్వండి బట్ డేకి వాటర్ తాగటం చాలా అవసరం. డేలో మినిమం 2 లీటర్స్ మినిమం ఎలాగో అందరు తాగుతారు, బట్ వీలైతే మోర్ దాన్ 2 లీటర్స్ వాటర్ తాగండి, స్కిన్ బాగా హైడ్రేషన్లో ఉంటుంది.
ఇప్పుడు మన మొక్కకి నీళ్ళు పోస్తే వడిలిపోయినట్టు ఎండిపోయినట్టు వాలిపోయినట్టు ఉంటుంది కదా, సేమ్ మన స్కిన్ కూడా అంతే. సారీ, మొక్కకి నీళ్ళు పోస్తే కాదు, నీళ్ళు పోయకపోతే మన స్కిన్ కూడా అంతే. వాటర్ తాగకపోతే ఆబ్వియస్గా స్కిన్ డీహైడ్రేట్ అయిపోయినట్టు ఫీల్ వచ్చేసి 10 రోజులు మనం లెస్ వాటర్ తీసుకొని డేకి 2 సార్లు కొంచెం వాటర్ తీసుకొని 10 రోజులు మన స్కిన్ను చూసుకుంటే చాలు, ముడతలు ముడతలుగా ఉన్నట్టు ఫీల్ లేదు, జీవం లేని స్కిన్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మనకి ఎప్పుడైనా బాగోనప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు వింటర్లో మనం తాగం కదా, సో స్కిన్ చాలా తేడా ఉండి డ్రై స్కిన్ వచ్చేస్తుంది. ఆ డ్రై స్కిన్కి ఆబ్వియస్గా క్రీములు రాస్తాం. ఆ క్రీములు ఏముంది, కంపెనీలు కదా, మనం ఎంత వాడితే అంత పనిచేస్తాయని మన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. క్రీమ్స్ బ్రాండ్స్కి కూడా వెళ్ళిపోతాము, బట్ నేను ఎక్కువ వాడను. బట్ మేకప్ వేసే ముందు మాత్రం నెవ్యా క్రీమ్స్ నార్మల్ ఏదైనా క్రీమ్స్ వాడుకొని మేకప్ వేస్తాను, డైరెక్ట్ ఫేస్ మీద మేకప్ పడే ముందు. బట్ రియల్ లైఫ్లో మాత్రం న్యాచురల్ రెమెడీస్కి ఉన్న వాల్యూ క్రీమ్స్కి అయితే రాదు, ఇది నా ఒపీనియన్. బట్ మీరు వాడేవాళ్ళు వాడుకోండి. కొంతమంది ఒపీనియన్ ఏంటంటే ఎనీ రెమెడీ విత్ హనీ మిక్స్తో వాడింది స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది అంటారు. బట్ అది ఎగ్జాక్ట్లీ ట్రూత్. అది హనీ విత్ ఫ్రూట్ మిక్స్ ఇది చాలా హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా దీంట్లో ఓట్స్ కూడా నానబెట్టుకొని మిక్సీ కొట్టుకొని వేసుకుంటాము. నేను యాక్చువల్గా ఓట్స్ వేసినా వేయకపోయినా కూడా నాకేం డిఫరెన్స్ అనిపించల, బట్ యాప్రికాట్ విత్ హనీ కలిపింది చాలా డిఫరెన్స్ అనిపించింది. అందుకని కష్టపడి మళ్ళీ ఓట్స్ నానబెట్టి ఇందులో కలిపి అందులో కలపడం వేస్ట్ కదా, సో ఇదే ఎక్కువ వాడటం అలవాటు అయిపోయింది. చాలా హెల్ప్ అవుద్ది, బట్ ఖచ్చితంగా ట్రై చేయండి. హనీ విషయంలో కూడా అంతే, ఆర్గానిక్ వాడండి న్యాచురల్ది వీలైతే, అప్పుడు అదే మన స్కిన్కి కూడా హెల్ప్ అవుద్ది. కాబట్టి మసాజ్ చేసుకోవటం కూడా నేను వీడియో క్లిప్ ఇక్కడ పాపప్ చేస్తాను, చిక్స్ మీద ఇక్కడ నోసు ఇదంతా ఓవరాల్గా నుదురు చేసుకునేటప్పుడు వీలైతే మీకు పేస్ట్ మిగిలిపోతే హ్యాండ్స్కి కూడా వాడేసేయండి. ఎక్కడైనా పులివేయటమే, ఆబ్వియస్గా అది మన స్కిన్ గ్రోత్కే పనిచేస్తుంది. కాబట్టి యాప్రికాట్స్ని పిసికి పిండి నాశనం చేసి దాన్ని చంపేసి హనీతో మిక్స్ చేయటం వల్ల యాప్రికాట్స్లో ఉన్న జీవం మొత్తం అది చచ్చిపోయి మనకి గ్లో ఇస్తుంది అన్నమాట. సో దాని జీవం మొత్తం మన గ్రోత్కి పెంచుకోవటం, ఇది కాన్సెప్ట్. మీలో ఎవరికైనా ఇది యూజ్ అయితే దీని ఫీడ్బ్యాక్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి. యూజ్ అవ్వకపోవటం అంటూ లేదు, ఖచ్చితంగా యూజ్ అవుద్ది. అండ్ మర్చిపోకుండా లాట్స్ ఆఫ్ వాటర్ తాగండి. స్కిన్ కేర్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఏదో నేను 100s of products వాడేసి దాని గురించి ఫీడ్బ్యాక్ ఇస్తానని మీరు అనిపించి ఉంటుంది. ఎందుకంటే ఇంతంత మేకప్లు పోస్తున్నాను కదా, సో ఆబ్వియస్గా స్కిన్కి ఏమేదో చాలా వాడేస్తుంది అనుకుంటున్నారు. రియల్ లైఫ్లో స్కిన్కి అన్నేమీ వాడను. ఈ ఒకటి అరా ఈ చిన్న చిన్న టిప్సే స్కిన్కి చాలా హెల్దీ గ్రోత్ ఇస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది హెల్దీ స్కిన్ గురించి సీక్రెట్లు అన్నమాట. ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ గురించి మాట్లాడుకుందాం, రండి మరి. ఫ్యాషన్ టాక్ చేసి చేసి కుర్తీలకు కూడా చేసేస్తున్నాను నేను, తిట్టుకోకండి. చాలా సింపుల్ కాటన్ కుర్తీ, ఇది లైఫ్ స్టైల్లో కొనుక్కున్నాను. ఇది యాక్చువల్గా హ్యాండ్స్ కూడా లేకపోతే మేము విడిగా రా సిల్క్ క్లాత్ తీసుకొని ఇలా బుట్ట చేయలా పెట్టించాము. కొంచెం లుక్ బాగుంటుందని ఈ మోడల్కి. ఈ వర్క్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు కదా, మిషన్ వర్క్, కుర్తీతో పాటే వచ్చింది, మనం చేయించింది ఏం కాదు. సో ఇది కుర్తీ గురించి. ఇప్పుడు మనం జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ చిన్న పెండెంట్ ఇది, పెండెంట్ విడిగా తీసుకున్నదే. అండ్ అడుగును కూడా ఇది విడిగా మనం సపరేట్గా వేయించుకోవచ్చు. ఈ చిన్న పర్ల్ అది, సారీ వెళ్ళిపోతుంది. సో ఇదేమో ఇండివిజువల్గా తీసుకున్నది, నల్ల పూసలు చైన్ అనమాట, సపరేట్గా తీసుకొని దీనికి హ్యాంగ్ చేసింది. ఇయర్ రింగ్స్ కూడా వచ్చింది దీనికి కాంబినేషన్గా. సో ఇయర్ రింగ్స్ అండ్ దానికి కాంబినేషన్ కానీ మ్యాచింగ్ రింగ్. సో ఇది ఇవాళ అవుట్ఫిట్ అండ్ సింపుల్ అవుట్ఫిట్, సింపుల్ జ్యువెలరీ గురించి. సో ఇంక ఇప్పుడు మీరేం చేసేయాలంట, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ కూడా పెట్టండి. మీ ఎక్స్పీరియన్స్లు కూడా ఏమైనా స్కిన్ కేర్ గురించి ఉంటే నాకు చెప్పండి. ఫ్యూచర్లో నేనేమైనా కొత్తగా స్కిన్ కేర్ ఏమైనా ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ట్రై చేసి బాగుంటే ఇన్ఫామ్ చేస్తాను, బాగోపోతే మాత్రం నేను వీడియో చేయను. సో ఇది నా ఎక్స్పీరియన్స్తో చేసింది కాబట్టి నేను వీడియో చేశాను. సో ఇది అన్నమాట ఇవాటి కబుర్లు. ఈసారి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్ మరీ.